శరణం అయ్యప్పా. స్వామి శరణం అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? సాములు, మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంక ఇప్పుడైతే మా సాములతో కలిసి కొంచెం బయటకు వెళ్తున్నాం. స్వామి, ఇంతకుముందుకే పూజ అయిపోయింది. స్వామి శరణం, అయ్యప్ప శరణం, బయటకు అయితే మా స్వామి కట ఎనిమిది లక్షలు పెట్టి ఫ్లాట్ తీసుకుంటే 40,000 క్యాష్ బ్యాక్ ఇస్తారంట. మంత్లీ మంత్లీ 20 మంత్స్ వరకు ఇస్తారంట. 20 మంత్స్ వరకు అంటే మనకు ఫ్లాట్ ఫ్రీ వస్తుంది అన్నమాట. ఫ్లాట్ ఫ్రీ అంట. స్వామి శరణం, ఇలాంటి మోసాలకు ఎప్పుడు పోకండి. నెక్స్ట్ 19 లాక్స్ పెట్టి ఫ్లాట్ తీసుకుంటే 19 లాక్స్ కట్టేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. 95,000 పర్ మంత్ క్యాష్ బ్యాక్. చూడండి, ముందుకే స్వామి, ఇప్పుడు మాకు కాల్ వచ్చింది, నా క్రెడిట్ కార్డు ఏదో బ్లాక్ అయిపోయిందని. కొంచెం ఒక్క జస్ట్ ఈ స్వామి రాకపోతే నేను అంత స్వాహ అయిపోతుంది. లింక్ క్లిక్ చేస్తుండే స్వామి శరణం అయిపోతుంది నా కార్డ్ అంతా. స్వామి శరణం, ఫోన్ లో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెంబర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు బ్యాంక్ ఏటీఎం నెంబర్ కానీ బ్యాంక్ నుంచి అయితే మాక్సిమం బ్యాంక్ నుంచి ఫోన్ రావు. అడగరు, దయచేసి ఇలాంటి మోసాలకి గురి కావద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి స్వామి. స్వామి శరణం. భిక్షకు వచ్చిన స్వామి గజ్వేల్ అయ్యప్ప స్వామి టెంపుల్కి, ఫస్ట్ టైం ఇక్కడ రావడం ఇక్కడికి. చాలా పెద్దగా ఉంది. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. గుడి బాగుంది స్వామి, ఏమనుకున్నా ఎప్పుడు రాలే. ఫస్ట్ టైం వచ్చాను గజ్వేల్ గుడికి. గుడి మాత్రం చాలా బాగుంది. చెట్లు ఇక్కడ, సన్నిధానం కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు. స్వాములందరూ చాలా బాగుంది. స్వామి శరణం బాగుంది. స్వామి గుడి కదా, ఎంతైనా విలేజ్లో విలేజే. స్వామి శరణం. లోపలికేనా గుడి? అయ్యం ముఖేష్. స్వామి శరణం. మంచిగా ఉంది వాతావరణం అయితే. చెట్లు, స్వామి శరణం. స్వామికి నైవేద్యం వస్తుంది. అయ్యప్ప స్వామియే, అయ్యప్ప దింతక తోం తోం, అయ్యప్ప దింతక తోం తోం, అయ్యప్ప దింతక తోం తోం. వీరమణి కంటనే, వీరమణి కంటనే, నీలాలి వీరనే, రాజాకుమారనే, రాజాకుమారనే. అయ్యప్ప, 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 స్వామియే, అయ్యప్ప దింతక తోం తోం, అయ్యప్ప దింతక తోం తోం, పిల్లాలి వీరనే, వీరమణి కంటనే, వీరమణి కంటనే, పిల్లాలి వీరనే, రాజాది రాజనే, రాజా కుమారనే, రాజాది రాజనే, రాజా కుమారనే. అయ్యప్ప, 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 స్వామియే, అయ్యప్ప దింతకతోం, అయ్యప్ప దింతకతోం, అయ్యప్ప దింతకతోం, వీరమణి కంటనే, వీరమణి కంటనే, పిల్లాలి వీరనే, రాజా కుమారనే, రాజాది రాజనే, రాజా కుమారనే. పురన్నదమ్ములట వీరాది వీరులట, పురన్నదమ్ములట వీరాది వీరులట, వీరాది వీరులట, ముగ్గురన్నదమ్ములంట. అయ్యప్ప, 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 అయ్యప్ప.
శరణమయ్యప్ప. కంప్లీట్ అయిపోయింది, ఇంకా మా బండి అయితే ఎక్కిపోయింది కదా. ఫుల్ జనాలు ఉన్నారు, బళ్ళు ఉన్నాయి, మా కారు ఇక్కడ ఉంది. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేయాల్సిందే కార్ ట్రాఫిక్ క్లియర్ అయిపోయేదాకా. సామ్ శరణ కిలోస్ హాఫ్ కేజీ, హాఫ్ కేజీ. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆకుకూరలు, వంటలకి ఏమైనా కావాలా? తీసుకుంటే మాట ఎంత నిమ్మకాయలు? ఆరు, ఒకటి 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 ఎక్కువేసి మా తీసుకోవాలి. ఇంకొక ఇస్తుంది మాటలు తీసుకుని రాసాని వన్ వీక్ బరాబర్ వస్తాయి. సాంశరణం వారం సరిపడ సామాన్య చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సాంశరణం అయ్యప్ప స్వామి శరణం. ఇప్పుడైతే సన్నిధానానికి వచ్చినాం స్వామి. అయితే పొద్దుగాల ఒక కాల్ వచ్చింది కదా, అయితే ఆ కాల్ మళ్ళీ వచ్చింది స్వామి. నాకు ఏమైందంటే స్వామి, నేను కూరగాయలు తీసుకొని వచ్చేసినాం ఇప్పుడే. అయితే దారిలో వస్తుంటే కాల్ వచ్చింది, ఈ కాల్ వస్తే సరే అని చెప్పి లిఫ్ట్ చేసిన. ఆన్సర్ ఇచ్చిన తర్వాత స్వామి ఏమన్నాడు, హిందీలో మాట్లాడినమాట, స్వామి కేవైసీ అప్డేట్ కియాకే అని. అంటే నేను అర్థం కానట్టు కైక కేవైసీ ఏ కేవైసీ అని అడిగిన. అయితే స్వామి నోరు జారింది స్వామి, మామూలు కాదు ఇప్పుడు మాటలు ఉన్నాయి కాబట్టి అలాంటి మాటలు నేను మాట్లాడకూడదు. ఆ స్వామి అన్న మాటకి రివర్స్గా ఎంబడే నాకు ఇట్లా వచ్చేసింది, కానీ స్వామి శరణం అదే పాపేసిండు. ఇంకా నాకు అర్థమైపోయింది ఫ్రాడ్ కాల్, ఇలాంటి ఫ్రాడ్ కాల్ చాలా వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అసలు నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఈ స్వాములు ఇంతగానో ఫ్రాడ్ చేసుకుంటా, ఇంతమందిని మోసం చేసుకుంటా ఎలా బతుకుతారు? వాళ్ళకు అసలు బతకనేది ఉంటుందా? ఇంతగానో మోసాలు చేస్తుంటే వాళ్ళకు పాపం, మన ఎవరినైతే ఎవరైతే మోసపోయారో వాళ్ళ పాపం ఉట్టి ఉంటుందా, తగులుతుంది కదా. మరి ఈ సామెలు ఎందుకు అర్థం చేసుకుంటలేరు? సరే వీళ్ళు ఏదో తప్పులు చేసి బతికేస్తారు, పోతారు, తర్వాత తరం వీళ్ళు చేసిన తప్పులు మొత్తం తర్వాత తరానికి అంటుతాయి. స్వామి శరణం అంతే రథం అంతే కదా, వాళ్ళు చేసిన తప్పులు పిల్లలు అనుభవిస్తారు. మరి ఆ సామెలకు ఇంత కూడా జ్ఞానం లేకపోతే ఎట్లా స్వామి నాకు అర్థం కాదు? మీరు జాగ్రత్తగా ఉండండి. నేనైతే కొద్దిలో అయితే మిస్ అయిపోయినా ఈరోజు, ఈ రవిశామి వచ్చి చెప్పకపోయి ఉంటే ఈ పాటికి నా కార్డు మొత్తం అయిపోతుండే. స్వామి శరణం అయ్యప్ప కాపాడండి మమ్మల్ని. అందుకే మీకు కూడా చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి మోసాలకు అస్సలు మోసపోవద్దు. బ్యాంకు నుంచి కాల్స్ కాదు, అసలు ఏమి రావు. ఒకవేళ వచ్చినా కానీ మీ డీటెయిల్స్ అసలు అడగరాలు. మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము అంటే సరే, నియర్ బై బ్యాంకుకి వెళ్ళి మాట్లాడుకోవాలి అంతే. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి, ఇంకా పాన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ
తర్వాత మెసేజ్లు పంపిస్తారు లింకులు కానీ అవన్నీ ఏం ఓపెన్ చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఫ్రాడ్లు చాలా జరుగుతున్నాయి. స్వామి శరణం. ఇంకా ఈ రోజుకి సెలవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి శరణం. మళ్ళీ పొద్దున కలుద్దాం. బాయ్.